ఏవి ధర్మారెడ్డి తిరుమల గురించి తెలిసిన వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తిరుమలలో ఈవోగా ఆయన సుదీర్ఘకాలం పనిచేశారు. ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో ఆయనపై ఒకసారిగా ఆరోపణలు విమర్శలు పెరిగాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇన్నాళ్ల పాటు చేసిన అరాచకాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది పరిస్థితులను చూస్తుంటే. 34/2023 సార్, లోక్ అదాలత్లో పెట్టి అంటే ఇద్దరు ఉద్యోగస్తుల మధ్య టీటీడీకి ఒక ధార్మిక సంస్థకు ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసిన తప్పుకు లోక్ అదాలత్లో పెట్టి ఆ కేసు కొట్టివేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఆ సివి రవికుమార్ అనే అతను దాదాపు గత అనేక సంవత్సరాలుగా పరకాలంలో పనిచేస్తూ 200 కోట్ల రూపాయలు ఆయన అక్రమంగా బయటికి తరలించినాడనే అభియోగాలు ఉన్నాయి అధ్యక్ష. దానిపైన రికవరీ చేయకోకుండా కేవలం $90 రికవరీ చేసేసి ఆయనకు సంబంధించిన ఆయన అక్రమంగా సంపాదించిన దాదాపు 100 కోట్ల ఆస్తులను అప్పుడు ఈవో ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, అంతేవిధంగా ఎస్పీ గారు, ఈ కేసును పర్యవేక్షించిన జగన్మోహన్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ గారు దాదాపు 100 కోట్ల రూపాయలను వీళ్ళు బలవంతంగా అదంతా దౌర్జన్యంగా రాయించుకోవడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఖచ్చితంగా ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన 2024/2023 తిరుమల వన్ టౌన్లో పెట్టిన ఆ ఎఫ్ఐఆర్ను మళ్ళీ పునఃపరిశీలించాలని చెప్పి ఆ కేసును తిరగదోడాలని, వీలైతే సిబిసిఐడికి కానీ విజిలెన్స్ డైరెక్టర్ గారికి కానీ ఆ కేసును అప్పచెప్పేసి ఖచ్చితంగా దీంట్లో అనేక అక్రమాలు జరిగాయి. ఆ సివి రవికుమార్ను మళ్ళీ విచారిస్తే ఎవరు అతనికి సంబంధించిన దాదాపు 100 కోట్ల ఆస్తులు ఎవరెవరు రాయించుకున్నారు, ఎక్కడెక్కడుండే ఆస్తులు రాయించుకున్నారు అనేది స్పష్టంగా బయటపడుతుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఒక సంచలనం రేపాయని చెప్పాలి. ఆయన టీటీడీలో భారీ స్కామ్ జరిగిందని, దాన్ని ఇప్పటికైనా బయటకు తీసుకురావాలని అంటున్నారు. పరకామణిలో పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి 200 కోట్ల రూపాయలు కాజేశాడని ఆరోపిస్తున్నాడు ఆయన. అంతేకాదు దీనికి అప్పటి ఈవో ధర్మారెడ్డి, అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సహకరించారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని దేవాదాయ శాఖ మంత్రికి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి లేఖ రాశారు. సిఐడితో విచారణ జరిపించాలని కోరుతున్నారు ఆయన. ఇక పరకామణి అంటే స్వామివారి హుండీ డబ్బులను లెక్కించే చోటు. స్వామివారి హుండీ ఆదాయం రోజు కోట్లలో ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెక్క కనపడుతూ ఉంటుంది. అక్కడ వాటిని లెక్క పెడుతూ ఉంటారు. అక్కడికి చాలామంది వెళుతూ ఉంటారు. ఆ పరకామణిలో చాలా కట్టుదిట్టమైన భద్రతలో వాటిని లెక్క పెడుతూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని పరకామణి అంటారు. ఇందులోనే రవికుమార్ అనే వ్యక్తి పనిచేసేవారు. సెక్యూరిటీ చెక్లో తాను కాజేసిన డబ్బు దొరకకుండా శరీరంలో చిప్ అమర్చుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతేడాది April 29 రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. స్వామివారి డబ్బును దోచేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోకుండా అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ భూమన అతనికి బెయిల్ ఇప్పించారు. అక్కడితో ఆగకుండా లోక్ అదాలత్లో ఆ కేసులో కాంప్రమైజ్ అయ్యి కేవలం కాజేసిన సొమ్ములో 72,000 రూపాయలు మాత్రమే రికవరీ చేశారు. ఇలా నిందితుడికి బెయిల్ ఇప్పించినందుకు 100 కోట్ల విలువైన ఆస్తుల్ని ధర్మారెడ్డి బలవంతంగా లాక్కున్నారు. ఇవి భూమిరెడ్డి చేసిన ఆరోపణలు. వీటిని మండలి సాక్షిగా ఆయన బయటపెట్టారు. వారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వెంటనే మరి ఇన్వెస్టిగేషన్ ఎంత చేశారో తెలియదు, కానీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు అధ్యక్ష. ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే లోకాయుక్తలో పెట్టి కాంప్రమైజ్ పిటిషన్ కింద దాన్ని సెటిల్మెంట్ కూడా చేశారు అధ్యక్ష. ఇది జరిగిన వాస్తవం. అయితే దీని మీద లోతుగా విచారించాలనేటువంటిది అవసరం ఉంది అధ్యక్ష. దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది మన రామ్ గోపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్లో అయితే ఇప్పటికే మేము దానికి సంబంధించి టీటీడీ నుంచి నివేదిక అడిగాం. దీనికి సంబంధించి వారు చెప్పిన దాంట్లో మరి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఉన్నాడు, అట్లాగే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నారు, ఈవో అప్పటి ఈవో ఉన్నారు, అప్పటి తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నారు. అంటే డెసిగ్నేషన్స్ మాత్రమే చెప్తున్నాను అధ్యక్ష, వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు చెప్పడం అంత సమంజసం కాదు కాబట్టి నేను ఇక్కడ ఆ పేర్లు ప్రస్తావన చేయడం లేదు. కానీ నా ఇచ్చినటువంటి లెటర్లో మాత్రం చాలా స్పెసిఫిక్గా నేమ్స్ తోటి రామ్గోపాల్ రెడ్డి గారు నాకు ఆ నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇది జరిగినటువంటి దానిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల మీద నివేదికలు అడిగాం, దాని మీద ఎంక్వైరీ కూడా చేయాలనేటువంటిది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే విషయంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి స్పందించారు. విచారణ సరిగా జరగలేదన్న ఆరోపణలు వచ్చాయని, దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో భూమిరెడ్డి రాసిన లెటర్ ఒక సంచలనం. ఇదేం చిన్న ఆరోపణ కాదు. దీనిపై దేవాదాయ శాఖ ఎలా స్పందిస్తుంది, దీనిపై సిఐడి ఎంక్వైరీ చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే
తిరుమల అనేది ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామందికి ఆయన ఇష్ట దైవం. కొన్ని కోట్ల మంది ప్రతి నెల అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. పర్వదినాల్లో అయితే కిక్కిరిసిపోయినటువంటి భక్తులను మనం చూస్తుంటారు, ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. అసలు టీటీడీ అనేది ఒక ప్రపంచంగా కొనసాగుతుంటుంది, కొండ పైన ఒక ప్రపంచం అక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఇంతటి ప్రాశస్త్యం ఉండి ఇంతటి ప్రాముఖ్యత ప్రజల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అవినీతి, అది ఈ స్థాయి అవినీతి జరగడం అనేది నిజంగా సంచలనమే. మరోవైపు ఆ డబ్బు కాజేసిన రవికుమార్ ఎక్కడున్నాడనేది కూడా తేలాలి ప్రస్తుతం. నిజానికి ధర్మారెడ్డిపై అనేక ఆరోపణలు మొదటి నుంచి వినిపించాయి. తన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు ఆయన. నిజానికి ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నా కూడా వారందరినీ పక్కన పెట్టి డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్కు చెందిన ధర్మారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. మధ్యలో ఆయన డిప్యుటేషన్ ముగిస్తే సీఎం జగన్ స్వయంగా కేంద్రానికి లెటర్ రాసి ఆయన డిప్యుటేషన్ పొడిగించేలా చేశారు. ఆయన టీటీడీ ఈవో మాత్రమే కాదు, టీటీడీ పరిధిలోని పలు సంస్థలకు డైరెక్టర్గా కూడా ఉన్నారు. మొత్తం సర్వాధికారాలను తన చేతిలో పెట్టుకుని ఆయన చక్రం తిప్పారని చెప్పొచ్చు. అయితే ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి అనుకున్నాం కదా. అందులో మొదటిది భక్తులకు కోపం తెప్పించింది మాత్రం క్యూ లైన్లలో ఉన్న వారికి భోజనం అందించకపోవడం. తిరుమలకు వచ్చిన భక్తులు దర్శనం కోసం ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి, కానీ భోజనానికి ఇబ్బందులు పడిన సీన్స్ మాత్రం ఎప్పుడూ లేవు. కానీ గత 5 ఏళ్లలో ఆ సీన్స్ కూడా కనిపించాయి. ఖర్చులు తగ్గించే పనిలో భాగంగానే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఎవరైనా విమర్శలు చేస్తే వారిపై కేసులు పెట్టడం, ఉద్యోగ కార్మికుల విషయంలో కఠినంగా వ్యవహరించడం, ఉద్యోగ సంఘాల నేతలను సస్పెండ్ చేసే వరకు వెళ్ళడం, ఇలా అనేక విమర్శలు ఉన్నాయి ఆయనపై. కానీ అధికార పార్టీకి కావాల్సిన మనిషి అని చెప్పి ఎవరూ నోరెత్తకుండా ఉండేవారు. ఆయన అధికారం కూడా కంటిన్యూ అయ్యేది. ఇక బ్రేక్ దర్శనాల టికెట్ల జారీలో ఆకుతవకలు కావచ్చు, విరాళాలను మళ్లించడం, స్వామివారి ప్రసాదాల క్వాలిటీ తగ్గించడం, టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీకి విరాళాలు సేకరించడం, బడ్జెట్తో సంబంధం లేకుండా కాంట్రాక్ట్లు ఇవ్వడం, శ్రీవాణి టికెట్లలోనూ అక్రమాలకు పాల్పడడం, లేటెస్ట్గా పరకామణి ఉద్యోగిని అడ్డం పెట్టుకుని కోట్లు వెనకేశారన్న ఆరోపణలు, ఇలా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ధర్మారెడ్డి. నిజానికి ధర్మారెడ్డి వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ఇంతలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.